ప్రెజెంట్ మార్కెట్ లో ఐఫోన్ 16 లాంచ్ అవడం, ఇతర సిరీస్ల ధరలు కూడా తగ్గడంతో ప్రస్తుతం చాలా మంది ఐఫోన్లు కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇదంతా ఓకే, కానీ అసలు ఐఫోన్ తయారీ సంస్థకు యాపిల్ అనే పేరు ఎలా వచ్చింది? సగం కొరికినట్లుగా ఉండే యాపిల్ బొమ్మని లోగోగా ఎందుకు పెట్టారు? ఇప్పుడు తెలుసుకుందాం. స్టీవ్ జాబ్స్ తొలి కంప్యూటర్ తయారు చేసిన తర్వాత ఆ కంపెనీకి మ్యాట్రిక్స్ ఎలక్ట్రానిక్స్ అనే పేరు పెట్టాలని తన స్నేహితుడు సూచించాడు. కానీ స్టీవ్ జాబ్స్ మాత్రం ఆ కంపెనీకి యాపిల్ అనే పేరు పెట్టాలనుకున్నాడు. ఎందుకంటే స్టీవ్ జాబ్స్ తన జీవితంలో ఎక్కువ రోజు పండ్లు మాత్రమే తింటూ జీవించాడు. పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరం నుంచి దుర్వాసన రాకుండా ఉంటుందని, స్నానం చేయాల్సిన అవసరం లేదని ఆయన నమ్మేవాడు. 1970లో ఆయన యాపిల్ తోటలో ఉండేవాడు. అక్కడ నెలల తరపడి చెట్లను కత్తిరించడం, యాపిల్స్ కోయడం, తోటకి ఎలక్ట్రికల్ వైరింగ్ చేయడం వంటి పనులు చేయడం వల్ల యాపిల్స్ పట్ల అతనికి ఆసక్తి పెరిగింది. ఇక తన కంపెనీ పేరుని ఫోన్ బుక్ లో వెతికేటప్పుడు అటారీ కంటే ముందుగా రావాలని స్టీవ్ జాబ్స్ కోరుకున్నాడు. ఎందుకంటే జాబ్స్ అటారీలో ఉద్యోగం చేసినప్పుడు అతను రోజు స్నానం చేయట్లేదని తన సహోద్యోగులు ఫిర్యాదు చేశారు. ఆ కారణంతోనే అటారీలో అతని ఉద్యోగంలో నుంచి తీసేశారు. అప్పటి నుంచి స్టీవ్ జాబ్స్ అటారీ మీద పగ పెంచుకున్నాడు. యాపిల్ తోటలో అతని అనుభవాలు, అతని ఆహార ప్రాధాన్యతలు మరియు అటారీ కంటే ముందుండాలనే కోరిక వల్ల స్టీవ్ జాబ్స్ తన కంపెనీకి యాపిల్ అనే పేరుని ఖరారు చేశారు. కంపెనీ పేరుని ఖరారు చేశాక ఇక దానికి ఒక లోగో రూపొందించాలి. అయితే యాపిల్ ద్వారా గ్రావిటీ గురించి కనుగొన్న ఐజాక్ న్యూటన్ కి నివాళిగా ఒక లోగోని రూపొందించారు. కానీ దాన్ని కంప్యూటర్లో ముద్రించడం చాలా కష్టమైంది. దాంతో రాబ్ జానోఫ్ ను డిజైనర్ గా నియమించుకున్నారు. ఆ రోజుల్లో లోగోలు ఎక్కువగా అక్షరాల ఆధారితంగా ఉండేవి. కానీ రాబ్ యాపిల్ బొమ్మలపై దృష్టి పెట్టాడు. అయితే యాపిల్ బొమ్మని లోగోగా పెట్టేటప్పుడు అది చెర్రీ పళ్ళలా కనిపించింది. అప్పుడు దాన్ని కొరికిన యాపిల్ గా మార్చేశారు. ఆ లోగోనే కంపెనీ అధికారిక లోగోగా స్టీవ్ జాబ్స్ ప్రకటించాడు. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ప్రతిరోజు వెటి న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. దాంతో పాటు వెటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.